ఇక నల్గొండ జిల్లా కేంద్రాలనే విధిన ఉన్న అనాథ వృద్ధులకు వికలాంగులకు చేరదీసి మానవత్వాన్ని చాటుంది వృద్ధాశ్రమంలోనే పిచ్చమ్మ. స్థానికంగా ఉన్న శాంతి మహిళ మండలి అనాథ ఉష్ణ వృద్ధాశ్రమంలో పిచ్చమ్మ అనే పెద్దవిడ మానవత్వం చాటుతుంది. కుటుంబానికి దూరమైన వికలాంగులు వృద్ధులను చేరదీస్తుంది. దివ్యాంగులను చూసి చలించిపోయిన పెద్దవిడ పిచ్చమ్మ తన ఆశ్రమానికి తీసుకొచ్చి వారికి వైద్యం చేయించి మూడు పూటల భోజనం పెట్టి సొంత పిట్టలా చూస్తూ మరొక తన మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇంత చేస్తున్న పిచ్చమ్మకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. పిచ్చమ్మకు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ దాతలు ముందుకు రావడం లేదు. ఇంత దయనీయ స్థితిలో సాయం అందించాలని కోరుతున్న పిచ్చమ్మతో మా ప్రతినిధి దశరథ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక శాంతి మహిళా మండలి వృద్ధు ఆశ్రమంలో ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వృద్ధులకు వికలాంగులను చేరదీసి నేనున్నారని భరోసా కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన మధ్యన పిచ్చమ్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇలా ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇక్కడ ఉన్న ఏం సమస్యలు ఏంటి మామని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరి మొదటిసారిగా ఎప్పుడు స్థాపించారు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, నీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఆమని అడిగి తెలుసుకుందాం. దసూరారం, మరి మా అమ్మ పేరు చంద్రమ్మ, మేము గౌడ్స్. మరి ఒక అన్నయ్య ఉన్నాడు, మా నాయన పేరు కమలక్షయ్య. మరి మేము కూలి చేసేది, మేము ధనికులం ఏం కాదు, ఒక కూలి కుటుంబంలో పెరిగినామనే నేను. మరి నేను మూటా మేస్త్రిగా పనిచేసేది, ఒక ముసలామ చనిపోయింది అవసరం. ఒకప్పుడు మాది నిరుపేద కుటుంబం, పెద్ద ఉన్నోళ్ళం ఏం కాదు. మరి చేయాలనుకుంటున్నా, నేను చేస్తున్నా. మరి వీళ్ళని వదిలిపెట్టి చుట్టాల ఇళ్ళకే కానీ, పెళ్ళిళ్ళకే కానీ, పేరెంటాలు కానీ ఎక్కడ పోను. మరి దాతలు ఎవరైనా అందిస్తే ఇంకా మరింత సేవలు అందిస్తా. నా జీవితం అంతా వీళ్ళకే అంకితం చేసిన, మరి ఇప్పటికి కూడా చేయాలనుకుంటున్నా. మరి ఎవరైనా ఇంకా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నా. ఏమైనా తప్పులు ఉంటే ఉమ్మనేల్పర ఆఫీసు పోయి, పీడి ఆఫీసు పోయి కొన్ని అధికారుల సలహాలు అడుగుతా చేస్తా. ఈ ప్రభుత్వం ఇచ్చేది ఈ ఇల్లుకి రాయి వరకు, ఈ ఖర్చుల వరకు ఇస్తారు. ఇంకా మరింత సేవలు అందిస్తే మాకు తిండికి సరిపోవటమే లేవు. మరి వీళ్ళకు భత్యం, రోజు భత్యం సరిపోవటమే లేదు. ఇంకా మరింత అందిస్తే సేవలు, మరింత సేవ చేసి మరింత మందిని తీసుకుంటా. ఇల్లు కూడా పెద్దగా లేక కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు. కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మాకల్లా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం సోనియమ్మ గారు. అందు గురించే వాళ్ళని సహకారం అందియాలని బాధపడుతున్నాం. మరి ఇల్లు ఎంతమంది వికలాంగులు వృద్ధులు ఎంతమంది ఉంటారు, వీళ్ళకు భోజనం ఎలా, వీళ్ళకు వంట మనిషిని పెట్టిరా, మీరే వండి పెడతారా, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది? వంట మనిషి ఉన్నది, వండి పెట్టి పోతుంది, ఆమె వెళ్ళిపోతుంది నైటు. ఇక వాళ్ళు పెట్టుకొని తింటారు, కొంతమంది ఆ చేతనీళ్ళని పెట్టుకొని తింటారు, చేతగనంలో పెట్టిపోతుంది. ఒక ఆరుగురు వికలాంగులు ఉన్నారు, కన్మోలు ముసలోళ్ళు ఉన్నారు. మరి మీకు ప్రభుత్వ పరంగా ఏమైనా సేవలు అందిస్తే ఇంకా మీరు సేవ ముందుకెళ్దాం అని అనుకుంటున్నారు, మరి ఇంతవరకు మీకు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి సేవలు అందించేందుకు ముందుకు రాలేదా స్వచ్ఛంద సంస్థలు? ఇట్లా స్వచ్ఛంద సంస్థలు ఎవరు రాలేరు, కానీ క్లబ్బు, ఈ వీళ్ళు డాక్టర్లు వీళ్ళు అందరూ సేవలు అందిస్తున్నారు, క్యాంపులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇచ్చేది సరిపోవట్లేదు, వీళ్ళకి రాయి అయ్యే సరిపోతున్నాయి. మరి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని మాకు మరింత సేవలు అందియాలని, వాళ్ళు అందిస్తే నేను మరింత సేవ చేస్తా. నా కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, కిరాయి కట్టలేక బాధపడుతున్నాం. దాతలు ముందుకు వస్తే ఇంకా సేవ చేస్తా, ఇంకా సేవలు అందిస్తా. ఆసక్తి ఉంది నా కాడ, నేను నా జీవితం అంతా వాళ్ళకే అంకితం చేసిన, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా సేవలు, మెరుగైన సేవలు అందించి వారికి అండగా ఉంటానని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వచ్ఛందంగా సేవా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందించాలని కోరుతున్నాం. కెమెరామ్యాన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ, అమ్మ న్యూస్, నల్లగొండ.